join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. Hi, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు గద్వాల్ జిల్లా నుండి మమ్మద్ గౌస్ అన్న మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాం అన్న. ఒక మంచి పాట. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెళుతున్నా, కన్నీళ్ళతో కాళ్ళు కడిగి రుణం తీర్చుకుంటున్నా. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా పొరు బిడ్డను గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. పుట్టినొప్పుల బాధ తల్లి నీ కంకితమా, పుట్టిన అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. జనం జానడు కడుపులోన జీవి గంజి కావాలని, జనం జానడు కడుపులో జీవి గంజి కావాలని, జనంలో ముందు నీవు చెంగు శైరము దాలని, జనంలో జనక కవన కక జనం దారిలో నడవాలి. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. వావ్, ఏమన్నా వాడినవన్న, ఎంత మంచి పాట వినిపించినావు. ఫస్టే అన్న, నీ పేరు, మీ నేపథ్యం, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మహమ్మద్ గౌస్. మా ఫాదర్ పేరు ఎండి బాలపిర. నేను ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్లో తురుకపల్లి, అమరావాద్ మండలం తురుకపల్లి ఉండేవాడిని. అక్కడ ఈ పాటలు నేర్చుకున్నా. మా ఊరికి ఇప్పలవకారులు వచ్చేవారు, అప్పటి నుంచి నేను పాటలు స్టార్ట్ చేసిన. అవునా? ఎక్కువ మీ చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం ఉందంటారు. చిన్నప్పటి నుంచి, 4వ తరగతి నుంచి. నేను 4వ తరగతినే అంటరాంతనానికి సంబంధించిన ఒక చిన్న పాట పాడినా. అప్పుడు అక్కడ కొన్ని మా ఊర్లో దళాలు వచ్చేటివి, అమరావతి ఫారెస్ట్ దగ్గర మాకు 1 కిలోమీటర్. వాళ్ళు నన్ను, నేను పాట పాడితే అప్పటి నుంచి నన్ను ఎక్కడ మీటింగ్ చేయను, నన్ను పాట పాడేది అక్కడ అంటే బోరింగ్లు 3 ఉండేది. అప్పుడు అంటరాంతనం ఎక్కువ, 85-86 ఆ ప్రాంతం. నేను అప్పుడు 5వ తరగతి అయితే అక్కడ 3 బోరింగ్లు ఉంటే, 2 బోరింగ్లు మొత్తం మా అల్లోళ్ళు ఉంటారు అక్కడ. ముస్లింస్ 2 ఇండ్లు ఉంటాయి, కొమ్మరులో ఎక్కువ ఉంటాయి. గోవింద్ అని ఉంటాడు, ఆయన మంచి అంకుల్ అంటాం అతని. తురుకపల్లి గడ్డరో ఓ నారైతన్న, 3 బోరింగులు రో ఓ నారైతన్న, తురుకపల్లి గడ్డరో ఓ నారైతన్న, 3 బోరింగులు రో ఓ నాకులన్, 2 మంచివే గాని ఒకదాని కాడ చిక్కు, 2 మంచివే గాని ఒకదాని గాంబోరింగు గట్టి గొడితే గోవిందు ఊరుకొస్తాడు, బోరింగు గట్టి గొడితే గోవిందు. ఓ మాల మరిగ బిడ్డలైన మాట పడామంటాడు, మాల మరిగ బిడ్డలైన మాట పడామంటాడు, మాల మరిగ ముట్టుకుంటే ముట్టొస్తాదంటాడు, మాల మరిగ ముట్టుకుంటే ముట్టొస్తాదంటాడు. ఓ నారైతన్న ఇది ఏమి రో, ఓ
నాకు నన్న ఏమి నాకు ఇట్లా ఆ పాట పాడాను. అది కొద్ది జ్ఞాపకం లేదు. అది తురుక అంటే మీ మా ఊరి పేరు తురుకపల్లి, కానీ తురుకూరు లేదు. మా ఇండ్లు మాత్రం ఉన్నాయి, రెండు మూడు ఇండ్లు ఉన్నాయి. అప్పుడు తురుకోలు చాలా మంది ఉండేది. అప్పుడు నిజాం కాలంలో వాళ్ళంతా వెళ్ళిపోయాను, పారిపోయాను. అప్పుడు అది తెలంగాణ మూమెంట్ అయినప్పుడు మా ఊర్లు విడిచిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోయాను. మొత్తం మాలోళ్ళు ఉంటారు ఆ ఊర్లో. నేను బాగా ఈ పాట పాడి తర్వాత అప్పుడు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి అదే పనికొస్తారు మనకన్న తర్వాత నేను కంటిన్యూ పాట. అట్లా పేరు పడింది, పేరు పడేది. ఎక్కడ పోయినా మనం పాట పాడమంటుంటే గదరన్న పాటలు ఎక్కువ క్యాసెట్లు ఉండేది. అప్పుడే అక్కడ నాగర్లదొడ్డి వెంకటరామన్ అని కమెండర్ ఉండే, అతను మనకు బాగా పాటలు నేర్పిస్తుండే మంచి మా గురువు అనమాట. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు, గద్దాలు ఉంటాడు, జోగులమ్మ గద్దాలు. ఆయన దళ కమెండర్గా ఉన్నాడు, లింగిపోయిండు ఇప్పుడు టీఆర్ఎస్. అయితే ఆయననే మా పాటల గురువు. అప్పుడు ఒక పాట, భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములు ఉన్నవి, చావులేని మరి జీవనదులురా, చావులేని మరి జీవనదులురా, చావులేని మరి జీవనదులురా. అంగట్లోన అన్ని ఉన్నను, అల్లుని నోట్లో సెరువున్నట్టు, అల్లుని నోట్లో సెరువున్నట్టు, సకల సంపదలు గల్ల దేశాల దరిద్ర ఎట్లుందో నాయన్నల్లారా, దరిద్ర ఎట్లుందో నాయన్నల్లారా, దరిద్ర ఎట్లుందో నాయన్నల్లారా. నూటికి 70 పైగా జనులు భూమిని నమ్మి బతుకుతున్నారు, ఉన్నవానికే భూమి లేదురా, కూలి జనులకే కూడు లేదురా, కూలి జనులకే కూడు లేదురా, కూలి జనులకే కూడు లేదురా. భూసంస్కరణక బూట కంబురా, రైతులు దోపిడి దొంగల నాటకంబురా, భూ సంస్కరణక బూట కంబురా, దోపిడి దొంగల నాటకంబురా, ఈ రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో మాయన్నల్లారా, భూమి లేదు ఎట్టో మాయన్నల్లారా, రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో మాయన్నల్లారా, భూమి లేదు ఎట్టో మాయన్నల్లారా. అన్నలారో తమ్ముళ్ళారో, రైతు బిడ్డలారో నాయన, రైతు బిడ్డలారో రైతు బిడ్డలారో, అక్కలారా చెల్లెల్లారా, రైతు తమ్ముళ్ళారో నాయన, రైతు తమ్ముళ్ళారో ఓ విప్లవ బల బల విప్లవ, విప్లవ ఋషువుల ఉన్నారు మీరు హుషారు గండర్లో నాయన, హుషారు గండర్లో ఇక విప్లవ ఋషువుల ఉన్నారు మీరు హుషారు గండర్లో నాయన, హుషారు గండర్లో నాయన. ఈ దేశం మీదే సంపద మీదే, మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో గద్దరన్న ప్రభావం ఎక్కువ ఉందా? అప్పుడు అదే వాళ్ళు జయన్ వాళ్ళు ఉంటుండే, వాళ్ళ పాటలే అంటే చాలా ఇష్టం. గద్దరన్న పాటలు పాడుతుంటే బాగా ఆయన కాసెట్లు గద్దరన్నతో పాటలు పాడేటప్పుడు తిరగలేదు అసలు. అతను ఒక్కసారి ఫోటో మాత్రం దిగినా అవకాశం రాలేదు కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల. మీరు ఈ పాటలు ఎట్లా పాడాలని అనుకున్నారు అసలు? ఈ అక్కడ మా గ్రామానికి వాళ్ళు వచ్చేవాళ్ళు, దళాలు వచ్చేటి. అట్లా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు పాడడం, పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఆ పాట వల్ల కూడా ఇప్పుడు వాడిన పాట ఇంకొక పాట పాడితే మొత్తం అక్కడ ఉన్న దొరలు మా మీద రిపోర్ట్ ఇచ్చి బాగా కొట్టింది. అప్పట్లోనే 7th క్లాస్నే నేను దాదాపుగా 15 రోజులు నన్ను బాగా విచిత్రంగా కొట్టి కొట్టడం వాతలు ఉండే, డిగ్రీ వరకు వాతలు ఉండే నాకు. డిగ్రీ అయిపోయినాక 1000 వాతలు అంతగానం కొట్టింది. మా అమ్మ వాళ్ళు ఫుల్ కొట్టేది, ఏం మా పాటలు పాడతావు, ఎస్సీల పాటలు బాగా తొంగులు కొడుతుండే మా అమ్మ. నువ్వు వాడది ఈ పాటలు ఎట్లా పాడతావు వాళ్ళది అంటారని పాటలు ఉంటే నువ్వు ఏం పని లేదు అంటే నేను దుప్పటి కప్పుకొని పాడుతుంటే కొట్టిన తర్వాత వాళ్ళకి చెప్పకుండా మీటింగ్కి వెళ్ళి పాడుతుంటే తర్వాత ఈడ ఉంటే అంతా అక్కడ వెళ్ళిపోతానని చెప్పి మా ఫాదర్ మళ్ళీ మా డాడీ ఎంప్లాయ్ కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తుండే జూరాల డ్యాంకు తెచ్చిండు. ఇక్కడ వచ్చినాక స్కూల్లో పాడడం స్టార్ట్ చేసిన అప్పుడు పీడిఎస్ వాళ్ళు అరుణోదయాలో మళ్ళీ తీసుకున్నారు. అక్కడ పోయి ఇక్కడ వచ్చేసిన అక్కడ ఎక్కడైతే వద్దనుకున్నారో మళ్ళీ స్కూల్కి వచ్చి మళ్ళీ పీడిఎస్ ఆధ్వర్యంలో మళ్ళీ వాడే సమర్చింత ఏదో వెంకటరామ నాయకులు. అప్పుడు మీ స్కూల్కి
మా స్కూల్కి అప్పుడు సీన్ అని ఉండే అరుణోదయ కళాకారుడు, సీను టెన్త్ ఉండే నాకంటే జూనియర్, నేను ఎయిత్ క్లాస్, అతను టెన్త్ క్లాస్, సీను సింగర్. అతను ఆయన వస్తుండే నువ్వు బాగా ఆడుతూ ఉండాలంటే ఆయన ఆయనతో పాటు నేను తిరిగాను అప్పట్లో. అప్పుడు మీరు స్కూల్లో కూడా తిరుగుతున్నారు కదా, ఇంటికడ వద్దంటే మళ్ళీ స్కూల్లో తిరుగుతున్నావు అని చెప్పిన. అది అది ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. ఈ పార్టీ వాళ్ళు ఏమన్నారు మంచిగా డబ్బులు ఇస్తారు అది ఇస్తారని చెప్పి డబ్బులు ఇస్తారు, మంచిగా ఇస్తారు, ఖర్చులకు ఇస్తారు, మంచి పార్టీ ఇది. వాళ్ళు అదైతే వేస్ట్, వాళ్ళు పోలీసులు కొడతారమ్మా పాడకూడదు అంటే పాటలు ఏం కాదంటున్నామంటే పాటలు అంటే ఇష్టము, ఇట్లా సంఘంలో చేయడం అంటే ఇష్టం కాబట్టి వినాడు అని చెప్పి వదిలేసాను నన్ను, ఇంకా పాడరాంగా అని చెప్పి. అట్లా గుర్తింపు వచ్చేది మా ఫాదర్. నేను ఇప్పుడు పీజీ ఎంఏ తెలుగు చేసినాను, టీపీటీ చేసిన స్కూల్లో నడిపించిన. ఇప్పుడు నందిమలలో మా న్యూ డెమోక్రసీ పార్టీ ఎంపీటీసీ గెలుస్తుంది, అక్కడ మొత్తం విప్లవ పాటల ద్వారా మొత్తం గ్రామంలో మొత్తం ఏ రజండానే ఇక, ఒకప్పుడు ఏం లేదు అక్కడ ఫుల్. ఏం గెలిచినా మేమే, ఇంకా సర్పంచ్ గెలవాలంటే కూడా మేము 50-60 ఓట్లతో ఓడిపోతాం. ఎంపీటీసీ మన వాళ్ళు ఉన్నారు అక్కడ. మీరు పోటీ చేసిరా ఎప్పుడైనా అక్కడ? లేదు, మా పార్టీ వాళ్ళు చేస్తారు న్యూ డెమోక్రసీ. పార్టీ తరపు నుంచి నిన్ను పెట్టలేదా? మరి ఇంట్రెస్ట్ ఉండదు, పాటలు మాత్రం ఇష్టం. పార్టీలో ఉండమంటే కూడా ఉండండి, నాకు అరుణోదయంలో ఉంటాను. నేను పార్టీ సభ్యునిగా ఉండంటే కూడా నా చేత కదని చెప్తాను నేను. నాకు పాటలు అంటే ఇష్టం, పాట పాడతాను అని చెప్తాను, పాటలు రాస్తాను. లేదు మీటింగ్ ఉంటే, మీటింగ్ ఉంటే నేనే సొంతంగా రాసుకొని పోయి రాసిన పాట పాడండి ఒకటి. మొన్న ఇది కాగారు యుద్ధం జరుగుతుంది కదా ఆదివాసుల మీద, అది కొద్దిగా వాడినా. దాంట్లో రెండు అదే గ్రామాల్లో ఉన్న వలస వేయవాళ్ళది కలిపి వాడినా. ఎట్లున్నావు రయంకటి నువ్వు, అడున్నావు రయంకటి, ఎట్లున్నావు రయంకటి నువ్వు, అడున్నావు రయంకటి, ఎట్లున్నావు రయంకటి నువ్వు, అడున్నావు రయంకటి, ఎట్లున్నావు రయంకటి. అరే పదేలాయ ఎంకటి ఈ పల్లె నిడిసి ఎంకటి, పదేలాయ ఎంకటి ఈ పల్లె నుండి అరే ఆడున్నావు రయంకటి నువ్వు, ఎట్లున్నావు రయంకటి, ఆడున్నావు రయంకటి నువ్వు. ఓ పల్లెలు గాజొరగాడు భూమి గుంజుకున్నాడాని, భూమి గుంజుకున్నా అరే తాత ముత్తాతల భూమి తాకట్టెట్టుకున్నాడాని, తాకట్టెట్టుకున్నాడాని, పట్టంలో పోయి నీవు, పట్టంలో పోయి నీవు, ఫ్యాక్టరీలో పనిచేస్తే, ఫ్యాక్టరీలో పనిచేస్తే, ఫ్యాక్టరీలో సేటుగాడు నీ చెమట దోసుకున్నాడంట. ఆడున్నావు రయంకటి నువ్వు, ఎట్లున్నావు రయంకటి, ఆడున్నావు రయంకటి నువ్వు, ఎట్లున్నావు. ఈ పల్లెను దోసిన దొరగాడే పట్టణం దోస్తున్నాడు రా, పల్లెలు దోసిన దొరగాడే పట్టణం దోస్తు అరే పల్లె పట్టం దోసినోడే గో అడివిని దొయ్య పోతుండంట. ఆడున్నావు రయంకటి ఎట్లున్నావు రయంకటి, ఆడున్నావు రయంకటి గో అడివిని దోస దొరగాళ్ళతో అరే పందే మోడబోలవా. ఆడున్నావు రయంకటి నువ్వు, ఎట్లున్నావు రయంకటి, అరే ఆడున్నావు రయంకటి నువ్వు, ఎట్లున్నావు. నీడానిచ్చే చెట్ల మీద నిప్పులు గురిపించరా, నీడానిచ్చే చెట్ల మీద నిప్పులు, గా వర్షాన్నిచ్చే వరము మీద బాంబులేస్తున్నాడు రా, వరము మీద బాంబు. అరే ఊరుకునే ఉందమా, అరే ఉప్పే నయ్యి లేదమా, అరే వెంకటి నువ్వు, అరే ఆడున్నావు రంకటి. అరే ఆదివాసుల అకులన్ని కాలా రాస్తున్నాడు రా, ఆదివాసుల అకులన్ని కాలా. అరే ఎదురు తిరిగిన ఆదివాసుల వాడు ఎన్కౌంటర్ చేసేరా, ఆడున్నావు రయంకటి నువ్వు, ఆడున్నావు రయంకటి నువ్వు, రయంకటి. అన్నా స్టేజ్ మీద కూడా దుబ్బలు చెప్తావా? గద్దరన్న ఎలా చేస్తాడో గద్దరంలా, అక్కడికి వెళ్తేనే స్టేజ్ గద్దరన్న తలుచుకుంటాను. అంటే నువ్వు స్టేజ్ ఎక్కితే నీకు గద్దరన్న కనిపిస్తాడు. గద్దరన్నను అమరవీరులను తలుచుకుంటే ఆటోమేటిక్ పాట తన్నుకు పాట తన్నుకు వస్తుంది, లేచి ఎగిరిపిస్తావు. ఎగరాలనిపిస్తుంది, ఎగరకుండా పాట అసలు శబ్దంగా నిలబడి నేను పాట పాడను. అది కానీ పాట పని హావభావాలు బాగున్నాయి అన్న. నిజంగా నువ్వు పాడే విధానం, నీ హావభావాలు, ఒక్కొక్క పదానికి ఒక ఫీలింగ్స్ అంటే కనిపిస్తుంది అన్నమాట నీ ఫేస్లో. అదే కదా, ఆదివాసులు వాళ్ళ హక్కులను అరుస్తుండ్రు, వాళ్ళు నీళ్ళలో ఉన్న చేపలను గడ్డకు తెస్తే నీళ్లు చేపలు చనిపోతాయి కదమ్మా. అట్లా ఆదివాసుల్ని ఖాళీ చేయమంటే అది కోపం రావాలి కదా. చాలా బాగా రాసిరు మీరు, అందుకోసం చాలా బాధ అనిపిస్తుంది. అది అట్లా స్పందించి రాసిన పాట చాలా బాగా రాసిన ఒక
జూన్లో రాసిన. ఇంకా ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటా. ప్రైవేట్ తెలుగు సబ్జెక్ట్ చెప్తుంటా. ఇప్పుడు మీ ఊర్లో మీరిద్దరే అప్పట్లో ముస్లిం ఉన్నామన్నారు కదా, అంత ఏరియా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారని చెప్పారు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డారు అట్లా? ఏమన్నా రెండు కుటుంబాలే ఉన్నాయి కదా ఊరు మొత్తం. ఒకప్పుడు మీ క్యాస్ట్ మొత్తం ఊరిని ఏళ్ళ ఊరు అట్లా వెళ్ళిపోయారని చెప్పారు కదా, వెళ్ళిపోయారు మేమిద్దరు కుటుంబాలు మిగిలినాయి అని చెప్పారు కదా, అట్లా మీరేమన్నా ఇబ్బంది పడ్డరా మరి ఆ ఊర్లో? ఈ పాటల ద్వారా అసలు నేను ప్రజల మనిషి అయిపోయినా అక్కడ. అంతేనా? అంటే ప్రాణం ప్రతి ఒక్కరు పిలిచి ఆ పండ్లు ఇవ్వడం, ఈత పండ్లు ఏమేమో ఉంటుండే అప్పుడు, తుంకాకు పోయే వాళ్ళు అక్కడ నన్ను చాలా లైక్ చేస్తుంది, ఇంకా ఎంకరేజ్ అవుతుంది నేను. ఎంత ప్రేమ, మా డాడీని కూడా మెచ్చుకునేవాళ్ళు, మీ ఓడు చాలా గొప్పవాడు అని వాళ్ళు పాటలు పాడితే ఏ అట్లా సంతోషం. అసలు ఒకే కుటుంబ సభ్యులాగా ఉంటారు ఆ గ్రామంలో. ఇప్పుడు పోతే కూడా సీనియర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మేము వచ్చి దాదాపు ఒక 20-25 సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? జీరోలా ప్రాజెక్ట్ ఉంటున్నాం మేము, అక్కడ నుంచి వచ్చేసినాం 8th క్లాస్ నుంచి. ఇక్కడ ఇప్పుడు పోయినా సీనియర్స్ వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా మంచిగా పలకరిస్తారు, గౌస్ ఇట్లా ఇట్లా అని చెప్తారు, పిల్లలకు చెప్తారు అయ్యే ఫలానాడు అసలు అన్నల గురించి అని, పేదల కోసం పాటలు పాడుతుంటే చాలా అని ఎంకరేజ్ చేస్తారు, మంచిగా గుర్తిస్తారు. ఓకే, ఇప్పుడు కూడా మీటింగ్లకు వెళ్తా ఉంటారా? ఎక్కడ మీటింగ్ జరిగితే ఎవరు మీ టీమ్ లీడర్? మరి మన టీమ్ లీడర్ సత్యన్న, అరుణోదయ సత్యన్న అధ్యక్షుడు, నేను సహకార్యదర్శిని. నేను కొన్ని దినాలు కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల దూరంగా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ సహకార్యదర్శిగా మొన్న మొన్న ఒక 1 మంత్ అయింది తీసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు నువ్వు కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, ఆ సంఘంలో లీడర్ కదా, అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? పర్వాలేదు, సంతోషం అనిపిస్తుంది. నాయకులు పట్టించుకుంటారు, పట్టించుకున్నా పట్టించుకోకున్నా వాళ్ళు మనల్ని పట్టించుకునేది కాదు, మనం ప్రజల్ని పట్టించుకోవాలి ఆ కాన్సెప్ట్తో ఉన్నాం. వాళ్ళు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజల్ని పట్టించుకుంటే సార్ నాయకులు, మాకు అవసరం లేదు. మేము ప్రజల కోసం పాటలు పాడతాం, ప్రజల కోసం ఏమైనా మా చాతన కాడికి మేము కృషి చేస్తాం. ప్రజలు ఇంత బాగా పాడుతున్నారు, మీరు పాటలు మంచిగా పాడుతున్నారు, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు అని అంటే మాకంటే ఎదిగిపోతుండు తక్కువ టైంలో ఈ సంఘానికి వచ్చి ఒక లీడర్గా ఎదిగి అనే మీకు మీ పక్కన కుట్రలు జరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనగదొక్కడానికి చూసే కొంతమంది లీడర్లు కావచ్చు, నీతోటి కళాకారులు కావచ్చు. అట్లానే లేదు, నేనే కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేనే పక్కకి వెళ్ళినా, అట్లా అట్లా కాదు కదా. పాట అనేది ఎవరు అనగదొక్కినా ఆగేది కాదు ఇది. ఓకే, ఈ పాట అనేది భూమిలో పూడిస్తే కూడా లాలాజలం పైకి వచ్చేస్తుంది, నావలా వచ్చేస్తుంది. మద్ది చెట్లకు మాటలు నేర్పి లొద్ది మాటలకు యుద్ధం నేర్పిన, మద్ది మానులకు యుద్ధం నేర్పిన, లొద్ది మానులకు యుద్ధం నేర్పిన, మద్ది చెట్లకు మాటలు నేర్పి లొద్ది మానులకు యుద్ధం నేర్పిన, లొద్ది మానులకు యుద్ధం నేర్పిన, లొద్ది మానులకు యుద్ధం నేర్పిన. అట్లా పాట అట్లా ఉంటుందని కొద్దిగా అప్పుడు వాడుతుంటే మేము మనుషులు. ఇంత మంచి పాటలు పాడుతున్నావు, ఇట్లా వెళ్తున్నావు కదన్న, కళాకారులని చాలా వరకు లీడర్లు కానీ ఆ మీటింగ్ అయిపోయిన దాకానే, ఆ కళాకారులని ఆ మీటింగ్ పిలిచి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన దాకానే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, మరి తర్వాత కరేపాకు లాగా తీసి పడేస్తారు కళాకారులని. ఇట్లైనా మీకు జరిగిన సందర్భం ఉందా, అనుభవం అయిందా ఏమన్నా? నాకు అలా ఏం, చాలా బాగా పాడుతున్నారు మీరు. అలా అలా ఏం లేదు, అసలు వాళ్ళని కళాకారుని లీడర్ల కంటే ఎక్కువ మెచ్చుకుంటున్నారు. ఇది మా దగ్గర మా సత్యన్నన్ కానీ, మా సీనన్నను కానీ, మా లక్ష్మిని కానీ, మా సౌజన్యని కానీ లీడర్ల కంటే ఎక్కువ గుర్తిస్తారు పాటలు మంచిగా పాడితే. వావ్. ఇప్పుడు గద్దరన్న ఆయన ఏదో కొన్ని లాస్ట్ మూమెంట్లు ఏమన్నా వేరే కాంగ్రెస్ సభలో పోయిన గద్దరన్న ఒక దేవుడిలాగా, గద్దరన్న గురించి కూడా చిన్న పాట పాడాలని నేను కొద్దిగా స్టార్ట్ చేసలేను కొద్దిగా. ఎంత నీ తలుసుకుందురా మా గద్దారన్నను, ఎడని తలుసుకుందురా మా గద్దారన్నను, ఎట్లని తలుసుకుందురా ఎక్కడని చూసి వద్దురా మా గద్దారన్నను, ఎక్కడని వెతికి వద్దురా మా గద్దారన్నను, ఎంత నీ తలుసుకుందురా. అరే పల్లెల్లో పోయిన చూసిన గద్దరన్ననే అడుగుతున్నారు, ఆ పట్నంలో చూసి వచ్చిన గా గద్దరన్ననే గిరి, మక్క మసీదుకు పోయిన అరే అల్లాన గద్దరుని అడిగేరా, ఆ గురునానకు కాడికెళ్ళిన గుజరాతుకు వెళ్ళిన గద్దరన్ననే అడుగుతున్నారు, ఆ చర్చి కాడికి వెళ్ళిన ఏసయ్యానే అడిగేరా. ఎంత నీ తలుసుకుందురా మా గద్దారన్నను, ఎడని చూసి వద్దురా మా గద్దారన్నను, ఎడని చూసి వద్దురా.
యాదగిరి గుట్ట కాడికెళ్తే యాదన్న గదరన్నను అడిగి కొండగొట్టు అంజన్న కాడికి కొండగట్టు అంజన్న కుంగుతే అంజన్నే గదరన్న అని అడిగి యారని యారని వెతికి వద్దురా మా గద్దారన్నను ఎంత నీ దలుసుకుందురా మా గద్దారన్నను ఎంత నీ దలుసుకుందురా పాటలకు అందానోడురా మా గద్దారన్న ఆటలకు అందానోడురా మా గద్దారన్న మిలినియం అరే హో మిలినియం ప్రజా గాయకుడు మా గద్దారన్న ఎంత నీ వెతికి వద్దునురా మా గద్దారన్నను యాడని చూసి వద్దునురా. మీరే రాశారా ఈ పాట? నేనే రాసిన, ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా అనుకున్నా ఇంకా రాయలేదు. నిజంగా బాగా రాసిరన్న, మీరు పాటలు కూడా రాస్తారన్నమాట అయితే బాగా. ఇంకా మీరు ఈ విప్లవ పాటలు పాడతారా, ఇంకేమైనా జానపదాలు పాడగలరా, ఇంకేమన్నా వచ్చా? జానపదాలు అంటే ఇవే, ఈ పాటలనే నేను కొద్దిగా మార్చి పాడతాను అన్నమాట. ఎట్లా? అప్పుడు తెలంగాణ మూమెంట్ లో ఒక పాట ఉండే, ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మాను ఎవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు చెప్పమమ్మా జర చెప్పమమ్మా, ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మో ఎవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు జర చెప్పమమ్మా. ఈ పాట ఉప్పిన ఉందని చెప్పి ఏళ్ళు ఏళ్ళు గడిసిపోయే ఎట్లెట్లా రాదురా తెలంగాణము మా పానము, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాట తోడుగుంటావా నా జోడుగుంటావా, ఏళ్ళు ఏళ్ళు గడిసిపోయే ఎట్లెట్లా రాదురా తెలంగాణము మా ప్రాణము, ఓ తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాట తోడుగుంటావా ఆ జోడుగుంటావా, ఆ శ్రీకృష్ణ కమిటంట చిల్లరా కమిటాయ కోరన్న మా సీనన్న, సూటి కేసు డబ్బులకు సైగొట్టి నా కమిటీ కోరన్న మా సీనన్న, ఎల్లు ఎల్లు గడిచిపాయ ఎట్లా రాదురా తెలంగాణము మా పనము, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాట తోడుకుంటావా ఇలా జోరుకుంటావా అని ఇట్లా ఆ పాటను డబ్బింగ్ చేస్తా. అంటే ప్రజల బాణీలు పడితే అది ప్రజలకు చచ్చుకొని వెళ్తుంది అనే ఉద్దేశంతో ఆ బాణీలు నేను తీసుకుని పెడతాడు. ఎక్కడో బాణీలు తెచ్చి పాడితే ప్రజలు రిసీవ్ చేసుకోరు కదా మా పాట అనుకుంటారు. ప్రజలకి ఎక్కువ దూసుకుపోయిన దాంట్లో మన గద్దరన్న ఒక్కడు. మీరు కూడా ఆ జానపద పాటని ఈ పాట రూపంలో కట్టి బాగా జనాలకు వెళ్ళిపోతాయి, ఇట్లాంటి పాటలు బాగా జనాలకు వెళ్ళిపోతాయి. అయితే ఇంకా మీరు ఈ పాట ఇట్లా కడుతున్నారు కదా, ఇట్లా పాడుతున్నారు కదా, అప్పుడు పాడినప్పుడు ఊర్లలో మీరు ఏమైనా ప్రచారాలు చేశారా? తెలంగాణ ఉద్యమంలో కూడా మనం బాగా మీటింగ్లు పెట్టేది ఎక్కువ, తెలంగాణ వచ్చిందాకా మీటింగ్ పెట్టారు. తర్వాత మీరు పల్లెలలోకి వెళ్ళి ఇట్లా ఏమైనా ప్రచారం చేసిన సందర్భాలు? పోనీ రోజు అంటూ లేదు, అంతా మా స్కూల్ ఉండే అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి ప్రదర్శన ఇచ్చేవాళ్ళం. ఎట్లా ఎలా ఏ ప్రోగ్రామ్ అంటే దేని మీద ఇచ్చేవాళ్ళు? తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అది వస్తాయి అని చెప్పి చెప్పడం. ఇక ఏది రాలేదు ఇప్పుడు అని కానీ అప్పుడైతే చాలా కష్టపడ్డాం తెలంగాణ గురించి. జాబ్కి ఏమైనా ప్రయత్నించారా? జాబ్ ఏం లేదు ఇంకా జాబ్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ వస్తే బాగుంటుండే, కానీ మళ్ళీ వాళ్ళు పాలకులు ఎవరైనా అంతే కదా బాగుండదు, మళ్ళీ మేము పాట వాడలేం కదా పాలకులకి వ్యతిరేకంగా వాడలేం కదా, పాలకులు సరిగా చేస్తారనేది కూడా కాన్సెప్ట్ లేదు మాకు, వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి మేము వద్దనుకున్నాం. ఏ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇదే పద్ధతి ఉంటుంది, ఇంకే జాబ్ చేస్తుంది చేయకుంటుంది అనేది అనుకున్నారా? అనుకున్నాము, అయినా జాబ్లు ఒక 10,000 మందికో 20,000 మందికో ఇస్తే తీసుకున్నా బాగుంటుండే, ఇప్పుడు 500 మంది 550 మందికి ఇస్తే మిగతా వాళ్ళు బాధపడుతుంటారు, బాగుండదు తీసుకోవడం కూడా బాగుండదని అనుకున్నాం. చాలా మందికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసినాం కానీ అది గవర్నమెంట్ కేసీఆర్ చాలా మోసం చేసింది, అందుకోసం కేసీఆర్ను ఓడగొట్టాలని చెప్పి ఆయన మీద కూడా పాట రాసి నేను బస్ యాత్ర చేసిన అప్పుడు ఆయన మీద పాట నేనే రాస్తా, కొత్త వేరే వాళ్ళు రాసిన పాట నా పాటనే. పదేళ్ల పాలనలో పరేషాను చేసినోడు, పదేళ్ల పాలనలో పరేషాను చేసి ఓ పదేళ్ల పాలనలో పరేషాను చేసినోడు, పదేళ్ల పాలనలో ఇక పదేళ్ల పాలనంత పామౌజుల వండినోడు, పదేళ్ల పాలనంత పామౌజుల అరే వద్దురన్నో అరే అరే వద్దు బిడ్డో అరే అరే అరే
ఎదురన్న ఈ కేసీఆర్ పాలన మనకు వదురన్న ఈ కేసీఆర్ ఇక వదురన్న ఈ కేసీఆర్ పాలన మనకు వద్దు బిడ్డ ఈ కేసీఆర్ మరి వదురన్న ఈ కేసీఆర్ పాలన మనకు వదురన్న ఈ కేసీఆర్ ఇంటికొక ఇంటికొక కొలువాని ఊదర కొట్టిండు వేడు ఇంటికొక కొలువాని ఊదర కొట్టి కొలువు లేదు గులువు లేదు ఉట్టి మాటలే చెప్పినాడు కొలువు లేదు లేదు ఉట్టి మాటలు అరే వద్దు బిడ్డో అరే వదురన్నో అరే వదురన్నో కేసీఆర్ పాలన మనకు వదురన్నో ఈ కేసీఆర్ అరే వద్దు బిడ్డో ఈ కేసీఆర్ పాలన మనకు వద్దు బిడ్డో అమరులు త్యాగం చేస్తే నేనే తెచ్చినని విరోధిస్తున్నాడు అని చెప్పి చాలా అద్భుతంగా రాసినాం. దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ కాడికి వచ్చే వరకు నరేంద్ర మోడీ మీద మార్చేసిన మోడీ మీద పదేళ్ల పాలనలో పరేషాను చేసినోడు పదేళ్ల పాలనలో పరేషాను ఓ పదేళ్ల పాలనలో పరేషాను చేసినోడు పదేళ్ల పాలనలో పరేషాను హరే వదురన్నో హరే వద్దు బిడ్డో హరే వదురన్న ఈ మోడీ గారి పాలన మనకు వదురన్న ఈ మోడీ గారి ఇక వద్దు బిడ్డో ఈ మోడీ గారి పాలన మనకు వదురన్న ఈ మోడీ గారి ఓ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానానే ఏడాదికి 2 కోట్ల ఓ కొలువులు లేవు గిలువులు లేవు నా కొలువులు కొల్లాగొట్టే ఈ ప్రధానమంత్రి వదురండ ఈ కొడువులి అని ఓ వదురండ ఈ కొడువులి అని ప్రధానమంత్రి వదురండ ఓ గుజరాతుల గుండెల గాయం మరవక ముందే వీళ్ళో గుజరాతుల గుండెల గాయం మరవక మణిపూరులో మహిళలను మానభంగం చేసిన మణిపూరులో మహిళలను అరే తల్లి తల్లి పిల్లలను నగ్నంగా దిప్పినోళ్ళు ఆదివాసి గూడెంలోన అకీరా చేసినోళ్ళు ఆదివాసి గూడెంలోన అరే వదురన్నో వద్దు బిడ్డో వద్దు బిడ్డో ఈ మోడీ గారి పాలన మనకు వదురన్న ఈ మోడీ గారి ఓ వదురన్న ఈ కాసాయి ముక్కల పాలన మనకు వదురన్న ఈ ఓ జిఎస్టిని తెచ్చి వీడు జీవితాలు మోసం చేసే జిఎస్టిని తెచ్చి వీడు జీవితాలు అలా మీద నీళ్ళ మీద పెట్రోలు డీజిల్ మీద మీద నీళ్ళ మీద పెట్రోలు హరే వదురన్నో హరే వద్దు బిడ్డో హరే వద్దు బిడ్డ వీడు కలిగినకే మేలు చేస్తుండు వదురన్న వీడు కలిగినకే మేలు చేస్తుండు వద్దు బిడ్డ వీడు కష్టజీవులా కడుపు కొట్టిండు వద్దు బిడ్డ వీడు మీరు పాడిన మోడీ గారు గెలిచిరుగా అంతే మేము ప్రజల్లోకి కొద్దిగా తక్కువ అయినాం ఈ టైం. అప్పుడు 4 రోజులు పోయినాం, వీళ్ళు ఏం చేసిండ్రు ఈసారి 10 డేస్ పోయినాం. 10 డేస్లో 7 డేస్ పోయినాం. మాకు అనిపిస్తుంది ఎక్కువ తిరిగి ఉంటే ఒక 4 రోజులు తిరిగి ఉంటే సీట్లు తక్కువ అవుతుంది మన దగ్గర. ఓడిపోయినట్టే ఇప్పుడు ఎంత నా 400 బోర్ అన్నాడు. లాస్ట్కి 240 కాడికి వచ్చింది. అంటే 400 దగ్గరికి పోనిచ్చలేము, కొద్దిగా భయం అయితే ఉంది. పూర్తి మెజార్టీ అయితే ఇచ్చినాం, అది మాకు సార్ అది. ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా నెత్తి పలగొట్టుకో ఏ రాయితేంది. కానీ మా ప్రజవాన్ని కొద్దిగా గుడ్డి కన్నా మెల్లలేం లాగా కొద్దిగా భయం పెట్టించినాం, అది అతృప్తి మెలిగింది మాకు. కొంచెం మీ పాటల ద్వారా ఆటల ద్వారా మోడీ గారిని అయితే భయపెట్టించారన్నమాట. భయం కాదు అసలు. మా దగ్గర ఉన్న ఎంపీ సీటు నారాయణపేటలోకి వెళ్ళి బరాబర్ అయింది. ఇది కాకపోతే రాముల గారి పేరు మీద కొద్దిగా గట్టే తిరిగితే బరాబర్ గట్టే తిరిగితే మోడీ ఓడిపోయేటోడు. ఓడిపోకుండా సీట్లు తక్కువ వచ్చాడు మన తెలంగాణలో. అంతే అంతా లేదు, అట్లా ఓడిపోయాం. మా నుంచి ఏం కాదు, మేము చిన్న కళాకారులం, గ్రామస్థాయి కళాకారులం. పెద్ద కళాకారులు అంతా 3 వేలు. చిన్న పెద్ద అని కాదు, ఇక్కడ తూట పేలిందా లేదా పాట తూట అంటే పాటకు అంత తూటలాగా వేలుంది ప్రజల్లో. పాట అదే వాస్తవం. ఆ పాట వాడినందుకే కదా మా గద్దరన్నను తూట వేల్చింది. అదే కదా, అదే కదా. ఓకే, ఇంకా మీరు రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాటలు కావచ్చు, ఇంకా కొన్ని పాటలు. ఇది నేనేం లేదు ఎక్కడ పని. ఇప్పుడు మన రాయల చంద్రశేఖర్ నమ్మిన ఇట్లా కొద్ది కొద్దిగా వాడుకుంటాం కదా. ఎక్కడెళ్ళిపోయారో మన రాయల చంద్రశేఖర్ అన్న, ఎక్కడెళ్ళిపోయారో మన రాయల చంద్రశేఖర్ అన్న, ఎక్కడెళ్ళిపోయారో మన రాయల చంద్రశేఖర్ అన్న.
ఎప్పుడింటికొస్తాడో మన రాయల చంద్రశేఖర, ఎక్కడ వెళ్ళిపోయారో మన రాయల చంద్రశేఖర అన్న, ఎప్పుడింటికొస్తాడో మన రాయల చంద్రశేఖర అన్న, ఎక్కడ వెళ్ళిపోయారో మన రాయల చంద్రశేఖర. నచ్చల్ బరి పిలుపు వెని నిలువెల్లా ఉడికి పోతు, కన్ను పట్టి దొర కొడుకు పరుగులు వెట్టి చీనోడు, పరుగులు వెట్టి చీనోడు, పరుగులు. అరే పులుల సింహాల తోట చెలిమి చేసి సాగినాడు, పులుల సింహాల తోట చెలిమి చేసి సాగినాడు, క్రూర మృగాలనే గెలిచేసి వచ్చినాడు, గెలిచేసి వచ్చినాడు, గెలిచేసి. మానవ మృగాల ఈ మానవ మృగాల గెలవలేక రాయల చంద్రశేఖర అన్న, మానవ మృగాల గెలవలేక రాయల చంద్రశేఖర అన్న, మరణాన్ని ముగ్గాడిందో రాయల చంద్రశేఖర అన్న, మానవ వెళ్ళిపోయారో మన ఎప్పుడింటికొస్తాడో మన వెళ్ళిపోయారో మన రాయల చంద్రశేఖర అన్న, ఎప్పుడింటికొస్తాడో మన రాయల చంద్రశేఖర అన్న, ఇక్కడ అన్నల గలవబోయింద మన రాయల చంద్రశేఖర అన్న, రావన్నను గలవబోయింద మన రాయల చంద్రశేఖర అన్న, ఎర్ర పూల వనములు మన రాయల చంద్రశేఖర అన్న, ఎదురు చూస్తానన్నాడు మన రాయల చంద్రశేఖర అన్న, ఎక్కడెళ్ళిపోయారు మన రాయల చంద్రశేఖర అన్న, ఎప్పుడింటికొస్తాడు మన రాయల చంద్రశేఖర అన్న. మీరే రాశారా? చాలా బాగా రాశారన్న, నిజంగా చాలా బాగుంది. ఇట్లా ఎట్లా మీకు అన్నతోనే లింక్ ఎక్కువ ఉందా? ఏమి లేదు, కాకపోతే ప్రాయాలి సత్యన రాస్తే. నేను నేను అన్ని అన్ని పార్టీలు నేనైతే ఇప్పుడు మాస్ లైన్లోనే ఉన్నా ఇప్పుడు అరుణోదయాలు. అయితే ఆ పార్టీ పార్టీ కాదు, నాగన్న అంటే ఇష్టమే, రామారావు అన్న అంటే ఇష్టమే, నిర్మలక్క అంటే ఇష్టమే, గద్దరన్న అంటే ఇష్టం, విమలక్క అంటే కూడా చాలా చాలా ఇష్టం. ఎవరైతే ప్రజల కోసం పాటలు పాడతారో వాళ్ళంటే చాలా ఇష్టం. ఆయన కూడా ప్రజల కోసం పనిచేసింది కాబట్టి అది దాని నాకు ప్రేమ. ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళ గురించి తప్పకుండా నేను పాట రాస్తాను. ప్రజల కోసం ఎక్కడున్నా వాళ్ళకు ఆ ప్రేమ ఆప్యతలు దక్కుతాయి, స్పందించి రాస్తాను. చాలా బాగా రాసిరన్న, బాగుంది కూడా. ఇంకా మీరు ఇంకేమన్నా రాసిన పాటలు కానీ రికార్డ్ అయినా ఏమన్నా మీరు రాసిన పాటలు కానీ మీరు ఏమన్నా రికార్డింగ్ పాడిరా? చేయలేదు నేను, కొద్ది గ్యాప్ అయినా కాబట్టి నేను ఇంకా ఇట్లనే రికార్డింగ్ అయితే ఏం లేవు మరి. అప్పుడు అమరవీరుల గురించి మన అరుణోదయ టీం వాళ్ళే ఒక పాట ఏదో రికార్డింగ్ చేసి అప్పట్లో 15 ఇయర్స్కి. అలా ఇంకేమన్నా పాట? ఊరు మనదిరా ఈ మోడ మనదిరా, ఊరు మనదిరా ఈ మోడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా, ఊరు మనదిరా ఈ మోడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా, సుత్తే మనది కత్తి మనది పలుగు మనది పార మనది, సుత్తే మనది కత్తి మనది పలుగు మనది పార, బండి మనదిరా బండెడ్లు మనదిరా, దొరాయేందిరో వాణి దోపిడేందిరో నడుమా, దొరాయేందిరో వాణి దోపిడేందిరో, ఏ గావ్ హమారా ఏ గల్లీ హమారా, ఏ గావ్ హమారా ఏ గల్లీ హమారి, ఓ హల్ అప్నా తోడ అప్నా దాల్ అప్నా కుదాల్ అప్నా తో, హర్ బైల్ హప్న రే బైల్ గాడి అప్న రే, వారే బైల్ హప్న రే బైల్ గాడి, జలిం కోన్ రే ఉస్కా జులుం క్యారే, జలిం కోన్ రే ఉస్కా జులుం క్యారే, కూలి నాలి పేదొల్లం కలిసి మెలిసి ఉండాలే, కలిసి మెలిసి ఉండాలే, కలిసి ఓహా, సంగా ఫోన్ల జెండా కింద సంగామొక్కటి పెట్టాలే, సంగామొక్కటి పెట్టాలే, మంగామొక్కటి, ఇక మనల దోస ఈ దొరలా అరే మకీలిరిగా దండాలే, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా ప్రతి పలుకు మనమురా, అరే సుత్తే మనది కత్తి మనది పలుకు మనది పార మనది, అరే బొండి మొడదిరా బండెడ్లు మనదిరా, బండి మనదిరా బండెడ్లు మనదిరా. చివరిగా ఇంకేమన్నా పాట? అగ్గి పూల జాడలో పోరాటపు దారులు, అగ్గి పూల జాడలో పోరాటపు దారులు, అగ్గి పూల దారిలో పోరాటపు జాడలు, అగ్గి పూల దారిలో పోరాటపు జాడలు, ఒరిగినట్టి వీరులారా
వందనాలు. గుండెల్లో గుర్తులైరి, గుమ్మంలో దండలైరి, గుండెల్లో గుర్తులైరి, గుమ్మంలో దండలైరి, గుండెల్లో గుర్తులైరి, గుమ్మంలో దండలైరి, గుండెల్లో గుర్తులైరి, గుమ్మంలో దండలైరి. అందుకోండి అందుకోండి అన్నలార ఎర్ర దండాలు, ఓరిపోని పారిపోని పోరు దండాలు. అందుకోండి అన్నలార ఎర్ర దండాలు, పారిపోని పారిపోని పోరు దండాలు. ఓ పెద్ద పెద్ద చదువులు చదివి పేదోళ్ళ బాధలు చూసి, పెద్ద పెద్ద చదువులు పేదోళ్ళ బాటబోయే బాటా చూపి బంధకులు ఎక్కువ పెట్టి, బాటబోయే బాటా చూపి బంధకులు ఎర్రెర్రని సైనికులై కదిలినట్టి తీరులారా. అందుకోండి ఎర్రెర్రని ఎర్రెర్రని వందనాలు. గుండెల్లో గుర్తులైరి, గుమ్మంలో దండలైరి, గుండెల్లో గుర్తులైరి, గుమ్మంలో దండలైరి. అందుకోండి అగ్గలారా నా చెల్లెలారా, అందుకోండి అగ్గలారా ఎర్ర దండాలు, ఆరిపోని పారిపోని పోరు దండాలు. గా పోరు దండాలు, గా ఎర్రని దండాలు, గా ఎర్రని దండాలు. వావ్, మంచి పాటతో మనం మళ్ళా ముగింపులకు వచ్చేసినాం. ఓకే అన్న, మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ టైంని కేటాయించి మంచి మంచి పాటలు మీ టైంని మాకు కేటాయించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ స్థలం మా పల్లె పాటల్ని ప్రజలకి మీరు చూపిస్తున్న మీ ఈహా టీవీ వాళ్ళ కూడా మా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మమత్ గౌసన్నతో మాట పాట కార్యక్రమాల్లో. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకొస్తా. మీ నిర్మల.